ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ లాంగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి, మేము ఈరోజు మూవీకి వెళ్తున్నాము, ఏ మూవీకి వెళ్దామన్నది గెస్ట్ అయ్యిందని చెప్పి చెప్పాను. సో ఎవరు అయితే కామెంట్ చేయలేదులేండి. అయితే మేము కలికి మూవీకి అయితే వెళ్తున్నాము. ఈ కలికి మూవీ మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టిందన్నా చూపిస్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లాస్ట్లో నేను చాలా భయపడిపోయానండి, అది దేనికి భయపడ్డాను అన్నది కూడా చెప్తాను, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అయితే మేము స్టార్ట్ అయ్యే టైంకి అయితే పెద్ద వర్షం అండి, ఎంత పెద్ద వర్షం అంటే చాలా గట్టిగా వచ్చింది అనమాట. సో ఈ బండి మీద వెళ్ళడానికి అవ్వదు అని చెప్పేసి క్యాబ్ అయితే బుక్ చేస్తానన్నారు. సో క్యాబ్ అయితే ట్రై చేశారు కానీ వాడు ఓకే కొడుతున్నాడు, తర్వాత మళ్ళీ క్యాన్సిల్ కొట్టేస్తున్నాడు అనమాట. ఇంక ఎలా కాదని చెప్పేసి ఆటో కూడా బుక్ చేశారు. సో ఆటో కోసం అయితే కిందకైతే వచ్చాము. కదండి అలా పదల్లా నడిచే వారంటాను, ఆ వారంటాను పదన్నా నీట్లో చూసుకో. లేదు తగ్గిపోయినట్టు ఉంది కదా, అటోకి ఆ బండి మీద వెళ్ళిపోదామా? స్వీట్కి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. అయితే ఆటో వాడు కూడా క్యాన్సిల్ అయితే కొట్టేశాడండి, ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు కానీ ఆడైతే రావట్లేదు అనమాట, తర్వాత క్యాన్సిల్ అయితే కొట్టేశాడు. సో ఇలా అయితే మనకు కుదరదు, ఇంక బండి మీదే వెళ్ళిపోదామని చెప్పేసి బండి తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట మా హస్బెండ్ అయితేని. అయితే మీకు కూడా చెప్పనండి, మాకు మూవీ టైం ఇక్కడే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ 7:15కి మూవీ, మేము 6:30కి వెళ్ళిపోయి అక్కడ మాల్ అంతా తిరిగి చూద్దామని చెప్పేసి అనుకున్నాము, కాకపోతే టైం అంతా ఇక్కడే అయిపోయింది. పక్కన చూడండి రోడ్ అంతా ఎలా మునిగిపోయిందో, ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే అంత పెద్ద వర్షం వచ్చింది. అయితే ఇంకా వాళ్ళందరూ క్యాన్సిల్ కొట్టేస్తున్నారు, ఇంక మనమే వెళ్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా వర్షానికి అలా స్లోగా వెళ్ళామన్నమాట, రోడ్లు అయితే మొత్తం మునిగిపోయినాయి. ఏంది కాకలేదు, బండి మునుగుతుంది ఏంటి, ఇందులో సరిగా కూర్చున్నాము జాగ్రత్తగానే కూర్చుంటే నేను వెళ్ళేస్తాను చూడు. ఇప్పుడు చూసారు కదండి రోడ్లు అయితే ఎంత వాటర్తో అయితే ఫుల్ అయిపోయినాయో. సో తర్వాత అయితే ఇన్నాబిట్ మాల్కి అయితే వచ్చేసాము. ఈ మూవీ మాకు చాలా బాగా గుర్తుండిపోద్ది అనమాట, ఇలా వర్షంలో తడిసి వాటర్లో వెళ్ళి అయ్యి బాబు మామూలు. ఏ వాటర్ పరుగులని మాట ఇంకెటెళ్ళలో తెలియట్లేదు, ఇదేం ఫస్ట్ టైం వచ్చాము ఇన్నాబిట్ మాల్కి. అయితే మొత్తం ఈ మాల్ అంతా చూద్దాము, త్వరగా వచ్చి ఇప్పుడే కదా వస్తున్నామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంత ఫాస్ట్గా వచ్చి తొందరగా వెళ్తామని చెప్పేసి అనుకోలేదు. చూడండి అక్కడి నుంచి ఇంకా వర్షం పడతానే ఉందన్నమాట, ఇలా తడుచుకుంటేనే ఇంక థియేటర్కి అయితే వెళ్ళాము. అయితే ఒక 30 మినిట్స్ మూవీ అయితే మిస్ అయిపోయామండి. సో ఆ 30 మినిట్స్ ముందు ఏమైందన్న తెలీదు. సో మధ్యలో నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ క్యాన్సిల్ చేసే అన్నాను కానీ ఇంకా మా హస్బెండ్ అన్నారు పర్లేదు వెళ్దాం పద, ఇంకా సగం చూస్తే ఏముందలే, ఇంకా ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసినా మళ్ళీ మనకు డబ్బులు రావని చెప్పేసి అన్నారు.
ఇంకా అలాగే వచ్చామన్నమాట. ఈ మాల్ అంతా ముందు వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ ఇంత ఫాస్ట్కి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకోలేదు. అంటే థర్డ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయండి, ఇంక థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది, ఇంకా థియేటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. అయితే ఇంకా మేమైతే 3D మూవీకి అయితే వెళ్ళామండి. అంటే 3D అవైలబుల్గా ఉన్నదన్నమాట ఇందులోని. స్పెట్స్ ఇస్తారు కదా, నేను ఫస్ట్ టైం అనమాట ఈ స్పెట్స్ పెట్టుకుని మూవీ చూడడము. నాకు అనిపించింది ఏంటంటే స్పెట్స్ కన్నా, అంటే 3D మూవీ కన్నా నార్మల్ మూవీయే బెటర్ అనిపించింది అనమాట. లేకపోతే ఆ స్పెట్స్ అయితేనేమో మొత్తం అంతా ఏదో మసమసగ్గా కనిపిస్తుంది. స్పెట్స్ పిల్లలు కూడా అందుబాటు పెట్టుకుని ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీసేస్తూ ఉన్నారు. అదనమాట మూవీ అయితే అంత సూపర్ ఏం కాదు కానీ పర్లేదన్నమాట, బాగానే ఉంది. ఇందులో అయితే బుజ్జి బాగున్నది, మా అబ్బాయికి బుజ్జి బాగా నచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఎక్కువ ప్రతి ఊరికి తీసుకొస్తున్నారు కదండి బుజ్జిని. గుజరాత్ ఎప్పుడు తీసుకొస్తారు మమ్మీ బుజ్జిని అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మా అబ్బాయి అయితేని. సో అదనమాట, మీరు ఎంతమంది చూసారు సినిమా అన్నది కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండి ఇంకా వెళ్తానే ఉన్నామన్నమాట. పైన అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉన్నది, ఈ ఐస్ క్రీమ్ని నేను ఎప్పటి నుంచో ఆడాలనుకుంటాను, కాకపోతే ఇక్కడ ఎప్పుడు కనిపించలేదు అనమాట. ఈ మాల్ అయితే ఉన్నది చూసారు కదా. కాకపోతే మేము రిటర్న్ అంటే మూవీ అయిపోయిన తర్వాత వద్దాం అనుకున్నాం కానీ అప్పటికైతే మొత్తం క్లోజ్ చేస్తారు. సో మేము ముందు ఏమీ చూడకుండానే థియేటర్కి అయితే వెళ్ళిపోయాం కదండి. తర్వాత వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ మేము వచ్చినప్పటికే 11 ఆ టైం అయితే అయిపోయింది, 11:30 ఆ టైము. ఇంకా అప్పటికైతే క్లోజ్ చేస్తారనమాట, మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. ఇంకా థియేటర్కి అయితే వచ్చామండి, 3D మూవీ అన్నాను కదా, మళ్ళీ స్పెట్స్ అయితే అవైలబుల్గా లేవన్నారు. ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఇక్కడ వెయిట్ చేయించారనమాట. ఇక్కడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత స్పెట్స్ అయితే తీసుకుని వచ్చారు. ఇంకా అవి పట్టుకుని అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. అప్పటికే ఒక 30-40 మినిట్స్ మూవీ అయితే అయిపోయిందండి. ఫస్ట్ ఏం జరిగింది, ఎలా ఎంటర్ అయ్యారు ఏంటన్నది ఏమీ తెలియదు అనమాట. సో మధ్యలో నుంచి యాడ్ అయ్యాం కాబట్టి మీకు మధ్యలో నుంచి అయితే ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ రాగానే ఇంక స్పెట్స్ అయితే తీసుకున్నాము, ఇంక స్పెట్స్ తీసుకుని అయితే పెట్టేసుకొని చూస్తున్నాము. ఏదన్నా మూవీకి వచ్చామనుకోండి, ఆ మూవీ టికెట్ రేటు ఒకటైతే ఇందులో అమ్మే పాప్కార్న్ రేట్లు డబుల్ అయితే ఉంటున్నాయి. ఎంత కాస్ట్ ఉంటాయంటే మూవీకి వచ్చినప్పుడు ఈ థియేటర్లోని పాప్కార్న్ ఒకటి 300 రూపీస్ అండి. ఒకసారి మా అబ్బాయి మా హస్బెండ్ వెళ్ళారు, అది ఇలా ఒక బకెట్ అయితే తీసుకున్నారు, అది వచ్చేసి ఎంత 500 అయితే తీసుకున్నారు. నాకు అందుకే ఈ మూవీస్ కిట్లకి రావాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి, ఎందుకంటే పిల్లలు ఏమో వినరు ఇంత రేట్ ఎందుకురా వద్దంటే వినరు. కాకపోతే అది ఒక సరదా వాళ్ళకి, ఇంక మూవీ చూస్తా ఇంక మూవీకి వచ్చామంటే ఇక్కడ పాప్కార్న్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవి ఏదైనా కొనుక్కొని తింటా మూవీ చూడాలని వాళ్ళకి ఒక సరదా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత కాస్ట్ పెట్టే అవసరమా అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదే మూవీ నేను ఏమంటానో తెలుసండి, ఇంకొక 20 డేస్ ఒక మంత్ ఆగామనుకో మనకి ఇందులోనే అమెజాన్ ప్రైమ్లోనో లేకపోతే ఇందులోనే నెట్ఫ్లిక్స్లోనే ఇందులోనే వచ్చేస్తుంది కదా, అంత అవసరమా థియేటర్కి వెళ్ళి చూడాలా అనిపిస్తుంది అనమాట. మా హస్బెండ్ అంటారు ఏదైనా సరే థియేటర్కి వెళ్ళి చూస్తానే కదా అది బాగుంటుంది అని చెప్పేసి ఆయన అంటారు. నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మేము మూవీకి వెళ్ళాము, మూవీ ఒకటే అవ్వదు కదా, వాళ్ళకి స్నాక్స్ ఉండాలి అవన్నీ ఉండాలి. ఇంకా 11:30 అయినప్పటికీ ఇంక ఫుడ్ కూడా ఇంకేదోటి ఇంక అక్కడే చేసేసి వస్తాం కదా. మాకు మొత్తం ఎంత వచ్చిందో తెలిసి ఈ మూవీ పేరు చెప్పి 2500 అయితే అయ్యిందండి. ఇంత కాస్ట్ ఒక్క రోజులోనే అయిపోతుంది, ఇంత ఇయే 2500 ఎట్టి నేను ఇంట్లో గ్రాసరీస్ కూడా తెచ్చేసుకోవచ్చు అనమాట. అలా అనిపిస్తూ ఉంటుంది నాకైతేని. కాకపోతే ఇంకా తప్పదు, ఇంకా వెళ్ళినప్పుడు ఇంక పిల్లలతోటి ఇంకా వాళ్ళు కొనిపించలేదు అనుకోండి, మా మమ్మీ మా డాడీ ఏమీ కొనరు ఏమీ చేయరు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫీలింగ్ అనమాట. అంటే మేము ఊరికి ఊరికినే బొమ్మలు ఏమీ కొనము, కాకపోతే వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే మా మమ్మీ మా డాడీ ఏమీ కొనరు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మా అమ్మాయి అయితే అలా అంటుంది, మీరేం బొమ్మలు కొనరు మీరు ఏమీ చేయరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే అవసరాన్ని బట్టే బొమ్మలు ఇవి తీసుకుంటాం తప్ప ఊరికూరికినే బొమ్మలు కావాల్సినలా కొనం అనమాట. అంటే ఏదైనా బర్త్డే అని లేకపోతే ఇలా అనిపించినప్పుడు మాత్రం నేను తీసుకుంటా ఉంటాము. అంటే ఎప్పుడన్నా వీళ్ళు బాగా ఏడిస్తే మాత్రం తీసుకుంటాము. కాకపోతే మా అమ్మాయి ఏంటంటే దాన్ని తెలుసు అన్నీని, కాకపోతే ఒక్కోసారి ఇలా అంటూ ఉంటుంది అనమాట, మీరు ఏమీ కొనరు ఏమీ చేయరు అని చెప్పేసి. ఇంకా దానికి అర్థం కావట్లేదు, విరాజ్కి అయితే చాలా అర్థమవుతుంది అనమాట, వాడు చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు. వద్దమ్మా అదంటే సరే మమ్మీ అంటాడు, ఇంకా ఈ చిన్నపిల్ల కదండి ఇంకా అర్థం కావట్లేదు అనమాట.
సో అది మూవీ అయితే చూసేసాము, మూవీ పర్లేదు, ఓకే ఒకేలా అయితే ఉన్నది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిజ్జా ఉన్నది, పిజ్జా ఇలా కాంబో అనమాట, రెండు పిజ్జాలు అయితే వచ్చినాయి, అలాగే ఒక బ్రెడ్ అంటే గార్లిక్ బ్రెడ్ అనుకుంటుంది, సో అలా వచ్చింది. అలాగే కేఎఫ్సి తీసుకున్నాము, అయితే ఒక నాలుగు పీసులు అయితే తీసుకున్నాము. సో ఇదనమాట మా నైట్ డిన్నర్ అయితేని. అయితే ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాము. ఈ లోపల ఏమైందంటే నేను అల్లుపోయానని చెప్పాను కదా, ఎందుకంటే పెద్ద 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 కేకలండి, అందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఉన్న జనం తక్కువ, అప్పటికే షాప్స్ అన్ని కట్టేశారు, కాకపోతే పెద్ద పెద్ద కేకలు అయితే వేస్తున్నారు. ఏమైంది, ఏదన్నా అయిపోయిందా, లేకపోతే ఏదన్నా లోపలికి వచ్చేసిందా, లేదంటే ఏదన్నా పక్క నుంచి కూలిపోయిందా అన్నది ఈ మధ్య గ్యాప్లోనే ఇన్ని ఆలోచన అయితే వచ్చేసింది నాకు. అయితే ఏమైందంటే ఆ రోజు మ్యాచ్ అయితే జరుగుతుంది అన్నమాట, సో మన ఇండియా అయితే గెలిచింది కదండి, సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక నుంచి మ్యాచ్ చూస్తున్నా సరే పెద్ద పెద్ద క్యాగలు అయితే వేసేసారండి. నేనైతే ఒక్క నిమిషంలో అల్లుపోయానమాట, అంటే మాకు తెలీదు ఇలా మ్యాచ్ జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఇంకా పెద్ద పెద్ద క్యాగలు వేస్తుంటే ఏమైందని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట మ్యాచ్ జరుగుతుంది ఇలా అని చెప్పేసి. అయితే ఆ నిమిషంలోనే ఎంత సెలబ్రేషన్ అయితే చేసుకున్నారంటే ఇల్లు మామూలుగా చేయలేదు. మేము పాత ఇంట్లో ఉన్నాం కదండి అప్పుడు భరూచ్లో, అక్కడైతే ఇంకా బాగా చేశారనమాట. ఇక్కడ మా అబ్బాయి చూస్తున్నారు కదండి, ఇండియా ఇండియా అని అరుస్తూనే ఉన్నాడు అనమాట, మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. అయితే ఈ టైంని ఎంత జనం ఉన్నారో చూడండి, చాలా జనం ఇంక ఇండియా గెలవగానే ఇంకందరూ రోడ్ల మీదకి అయితే వచ్చేసారనమాట. వచ్చేసి సౌండ్ బాక్సులు పెట్టి పెద్ద పెద్ద కేకలు అరుపులు మామూలుగా లేదు. మేము వచ్చింది సిటీలోనే కాబట్టి ఇక్కడైతే చాలా ఎక్కువ జరిగింది ఇలాగా. మేమున్న ఏరియాలో అయితే అంతేమీ లేదండి. మేము మాల్లో ఉన్నప్పుడు మాకు టపాకాయ సౌండ్స్ అంటే జువ్వలు ఇవన్నీ వేసి సౌండ్స్ అయితే వచ్చినాయి. కాకపోతే నేనేమనుకున్నానంటే ఒకవేళ వర్షం వస్తుంది కదా బయట ఏమన్నా ఉరుములు కానీ ఇవేమన్నా గట్టిగట్టిగా వస్తున్నాయేమో అని చెప్పేసి అనుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చిన చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట, ఓహో దీని గురించా అని చెప్పేసి. సో ఇదనమాట ఇండియా అయితే గెలిచింది కదండి. అలాగే మా మూవీ కింద తిప్పలు అయితే వచ్చినాయి. ఇంకా మీకు చాలా వీడియో అయితే తీయలేదు అనమాట, వర్షంలో తడుస్తూ కూడా వెళ్ళాము. సో ఇక్కడైతే వీడియో ఎంజాయ్ చేస్తాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.